The words of life are found in the Bible. As we study through it, we can discover those words. Hope matlu Bible lo manam kanugontam. Bible nu chadutunna koddi manam vaatini kanugontam. The life in every book of the Bible. Bible lone prati pustakamulo kuda jeevam undi. And that's what we are trying to discover. Danne manam kanukotaniki prayatnistunnam. The message that each book of the Bible has for our time and our day. బైబిల్లోని ప్రతి పుస్తకంలో ఉన్న సందేశము మనం జీవిస్తున్న ఈ దినముల్లోకి ఎంతో సరిపోయేదిగా ఉంది. టుడే వి రీచ్ ద బుక్ ఆఫ్ ఎస్తర్. మనం ఇప్పుడు ఎస్తేరు గ్రంథం యందుకు వచ్చాం. ఎస్తర్ ఇస్ వన్ బుక్ ఇన్ ద బైబిల్ వేర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ నెవర్ మెన్షన్. బైబిల్లో ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా కేవలం ఎస్తేరు గ్రంథంలోనే దేవుని యొక్క నామము ప్రస్తావించబడలేదు. The only book of the Bible God is never mentioned. బైబిల్లో ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా కేవలం ఈ పుస్తకంలోనే దేవుని యొక్క పేరు ప్రస్తావించబడలేదు. Though the name of God is never mentioned. దేవుని యొక్క నామము ఇందులో ప్రస్తావించబడకపోయినా కూడా hand of God working is everywhere. ప్రతి పనిలో కూడా దేవుని యొక్క హస్తము పనిచేస్తూ ఉంది. Prayer to God is never mentioned in this book. దేవునికి ప్రార్థన చేయుట కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించబడలేదు. Fasting is mentioned. ఉపవాసం ప్రస్తావించబడింది. In Song of Solomon where the Lord's presence is everywhere as the bridegroom. పరమగీతములో దేవుని యొక్క సన్నిధి పెండ్లి కుమారునితో ప్రతి చోట కూడా ఉంది. Here he is totally invisible. ఇక్కడ ఆయన పూర్తిగా అదృశ్యంగా ఉన్నాడు. So here we see God in the background working on behalf of his people. ఇక్కడ దేవుడు వెనక ఉండి తన ప్రజల కొరకు పని చేస్తున్నట్లుగా మనం చూస్తాం. This refers to the Jews who stayed back in Babylon and did not go to Jerusalem. యెరూషలేముకు వెళ్ళకుండ బబులోను లోనే నిలిచిపోయిన యూదుల గురించి ఇది చెప్తుంది. In the other studies we saw about the Jews who went back to Jerusalem. మన ఇతర అధ్యయనముల్లో యెరూషలేముకు తిరిగి వెళ్ళిన యూదుల గురించి మనం చదివాం. Who left Babylon and came to Jerusalem. బబులోను విడిచిపెట్టి యెరూషలేముకు వచ్చిన వారి గురించి మనం చదివాం. Even today there are many of God's people who are still in Babylon. ఈనాడు కూడా అనేక మంది దేవుని ప్రజలు ఇంకా బబులోను లోనే ఉన్నారు. God doesn't forsake them. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. Cares for them. వారిని గురించి జాగ్రత్త వహిస్తాడు. That's in the book of Esther. ఎస్తేరు గ్రంథంలో దాన్నే మనం చూస్తాం. That God cares and provides and protects even his children who still decide to stay in Babylon. బబులోను లోనే ఉండాలని నిశ్చయించుకున్న తన బిడ్డలను కూడా దేవుడు భద్రపరుస్తాడు, పోషిస్తాడు. Command is to come out of Babylon. Revelation 18:4 says, "Come out of her, my people." దేవుని ఆజ్ఞము దాన్ని విడిచిరమ్మని ఉంది. ప్రకటన గ్రంథం 18:4లో నా ప్రజలారా దాన్ని విడిచిరండి అని ఉంది. Proves that God's people are there in Babylon. ఇది మనకు స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే దేవుని ప్రజలు బబులోను లో ఉన్నారని. Because he says, "My people." నా ప్రజలారా బబులోను విడిచిపెట్టిరండి అని ఆయన చెప్తున్నాడు. Some respond to that. కొంతమంది దానికి స్పందించారు. Many of them don't. ఎక్కువ మంది స్పందించలేదు. But God cares for them. కానీ దేవుడు వారిని గురించి కూడా జాగ్రత్త వహించాడు. See, God doesn't help only those who want his best. దేవుడిచ్చు శ్రేష్టమైన దాన్ని కోరుకునే వారికి మాత్రమే దేవుడు సహాయం చేయడు. If you don't want God's best. ఒకవేళ దేవుడిచ్చు శ్రేష్టమైనది నీవు కోరుకున్నట్లయితే He'll help you to live with the second best. నీవు ద్వితీయ తరగతికి చెందిన శ్రేష్టమైన దానితో జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు. Or the 10th best. లేక 10వ శ్రేష్టమైన దానితో. Of course, you'll have a lot of regret in eternity if you have not chosen God's best. దేవుడిచ్చు శ్రేష్టమైన దాన్ని నీవు కోరుకున్నట్లయితే నిత్యత్వంలో నీవు ఎంతో విచారించవలసి ఉంటుంది. But God still cares for his children. Just like a father cares for his children. ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటాడో తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాడు. Even if they don't choose the very best that the father wants for them. తండ్రి వారి కోసం శ్రేష్టమైన దాన్ని కోరుకున్నా కూడా వీళ్ళు కోరుకోకపోయినా కూడా తండ్రి ఆ విధంగా చూస్తాడు. And maybe that is the reason why God has not mentioned his name in this book. అందుకే దేవుడు ఈ పుస్తకంలో తన పేరును ప్రస్తావించలేదు. He doesn't publicly identify with those who don't choose to come to Jerusalem. ఎవరైతే యెరూషలేముకు రాకుండా బబులోనులోనే నిలిచిపోయారో వారిచే బహిరంగంగా గుర్తించబడటానికి దేవుడు ఇష్టపడలేదు. Now in this story we read about a king who one day was drunk. ఈ కథలో ఒక రాజు ఒక రోజు మద్యం సేవించి ఉన్నాడు. And he told his beautiful queen Vashti to come and show herself to the other people who were there. అక్కడున్న అధిపతులకు కనపరుచుకొనమని సౌందర్యవతి అయిన తన రాణి అయిన వస్తిని రాజు పిలిచాడు. Queen Vashti was a very modest woman and she refused to come and show herself to all the other men. Vashti tagumatramga undedi kabatti villandaru mundu vachi nilabattaniki ishtapadaledu. In those days a king had a relationship with the queen as a subject and not as a wife. Aa rojullo ranulnu rajulu e vidhanga chuse vallante oka vastu laaga chuse varu kani oka bharya laaga chuse varu kaadu. He was very angry when this subject of his wife would not listen to him. Tana bharya anu vastu tana maata vinakapoyetappatiki rajuku ento kopam vachindi. And all his wise men said, "Okay, we got to get rid of this queen." ఆ జ్ఞానులందరూ కూడా ఈ రాణిని మనం తొలగించాలని చెప్పారు. "We'll find another queen." మనము వేరొక రాణిని ఏర్పరచుకుందాం. Now,
All these things that happen among the non-Jewish people. Ivanni kuda yudulu kani prajala madhya jariginavi. Even there we see the sovereignty of God in allowing Vashti to be removed. Akkada kuda Vashti teesveyabattamlo devuni yokka sarvabhoumatvanni manam chustam. Esther could come into that place. ఆ స్థానానికి ఎస్తేరు వచ్చినట్లుగా and thus protect God's people. ఆ విధంగా దేవుని ప్రజలు రక్షించబడినట్లుగా and so after Vashti had been removed Vashti తన స్థానం నుండి తొలగించబడిన తర్వాత the king's attendants went around looking for beautiful girls to be the next queen. తరువాత రాణి కోసం రాజు యొక్క సేవకులు వెతుకుతూ ఉన్నారు and that's how they came across Esther. ఆ విధంగా వారు ఎస్తేరు యొద్దకు కూడా వచ్చారు being brought up by Mordecai. ఆమెను మర్దకై పెంచాడు. We read in chapter 2 verse 5 about this man named Mordecai. రెండో అధ్యాయం 5వ వచనములో మర్దకై అనే ఈ మనిషిని గురించి మనం చదువుతాం. And he was bringing up his uncle's daughter. ఆయన తన పినతండ్రి యొక్క కుమార్తెను పెంచుతున్నాడు. Because her parents had died. ఎందుకంటే ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. Esther was his uncle's daughter. ఎస్తేరు తన పినతండ్రి యొక్క కుమార్తె. And when the people looked for beautiful girls they found Esther. రాజు యొక్క సేవకులు అందమైన స్త్రీల గురించి వెతుకుతున్నప్పుడు ఏమ కనపడింది? She was taken before the queen and the queen before the king and the king liked her. వారు ఆమెను రాజు యొద్దకు తీసుకువెళ్లారు. రాజు ఆమెను ఇష్టపడ్డాడు. King loved Esther we read in chapter 2 verse 17 more than all the other women. రెండో అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. And the royal crown was set on her head. మరియు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచబడింది. She became the queen. ఆమె ఒక రాణిగా అయింది. And in that time we read about Mordecai having saved the king's life 2 verse 21 aa samayamlo Mordecai raju yokka jeevithanni kaapadinattluga manam chustam 2nd adhyayam 21st vachanam this is a small event but that's what turns the whole story at a later stage idu oka chinna vishayame ayyundochu kaani tarvata ee vishayame katha mottanni marchivesindi now these were days when people did not wholeheartedly obey every command of God devuni yokka prati aagnyaku kuda hrudayapurvakanga videyata choopinchani dinallo vaallu unnaru it says in chapter 2 verse 10 that Esther did not make known that she was a Jew. రెండో అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం ఎస్తేరు ఆమె యూదురాలని ఎవరికి తెలుపలేదు. Mordecai told her don't say that. ఎందుకంటే ఆ విధంగా ఎవరికి చెప్పొద్దని మర్దకై ఎస్తేరుతో చెప్పాడు. See there was a very clear command in God's law that a Jew should not marry a non-Jew. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఎంతో స్పష్టంగా ఉంది యూదులు అన్యులను వివాహం చేసుకోకూడదని. People who live in Babylon tend to compromise those laws. ప్రజలు బబులోనులో నివసించి ఆ ఆజ్ఞల పట్ల రాజీపడ్డారు. And so since the prospective husband was a king Mordecai said okay let her get married to him. ఒక రాజు తనకు భర్తగా వస్తున్నాడు కాబట్టి సరే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అనింది. People like Daniel would stand against the king even for small things. Daniel vanti varu ento chinna chinna vishayala kuda raju ku vetirekanga nilabaddaru. So even though God used Esther, devudu Esther ni upayoginchukunna kuda, she didn't honor God by saying I'm not supposed to marry a non-Jew. నేను అన్యుని వివాహం చేసుకోకూడదు అని చెప్పి దేవుని గణపరచలేదు. Something we got to bear in mind. These were people who are not wholehearted. అది మనం మనసులో ఉంచుకోవాలి. వీరు పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించేవాళ్ళు కాదు. God still cared for them. అయినా కూడా దేవుడు వారి గురించి జాగ్రత్త వహించాడు. Because he loves his people. ఎందుకంటే ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడు కాబట్టి. And in chapter 3 we read about this man who was like the prime minister of that country. మూడో అధ్యాయంలో ఆ దేశం యొక్క ప్రధానమంత్రి గురించి మనం చూస్తాం. His name was Haman and Haman was a man who wanted everybody to bow down to him. అతని పేరు హామాను. ప్రతి ఒక్కరు కూడా తనకు వంగి నమస్కారం చేయాలని హామాను అనుకుంటాడు. But Mordecai would not bow down to Haman. కానీ మర్దకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా and that really upset him. So when he discovered that Mordecai was a Jew, he decided to get rid of all the Jews in the country. అది హామాను ఎంతో కలచివేసింది. ఈ మర్దకై యూదుడని తెలుసుకున్న తర్వాత యూదులందర్నీ కూడా నాశనం చేయాలని అతను అనుకున్నాడు. So he went to the king. He said there's a group of people in this country chapter 3 verse 8 who don't observe your laws. అతడు రాజు దగ్గరికి వెళ్లి ఈ రాజ్యంలోని కొంతమంది జనులు మీ న్యాయవిధులను నెరవేర్చట్లేదు అని చెప్పాడు. He said let pass an order that they should all be destroyed. వారందర్ని సంహరించడానికి ఆజ్ఞను జారీ చేయమని చెప్పాడు. And he even gave some money to get this job done. Chapter 3 verse 9. ఈ పనిని చేయవారికి కొంత ధనమును కూడా ఇవ్వమని రాజును అడిగాడు. 3వ అధ్యాయం 9వ వచనం. And then these letters were sent out all over the country saying all Jews must be killed, young, old, women, children. ఆ తర్వాత ఆ చట్టం వెళ్ళింది. యూదులైన ప్రతి వారు కూడా చంపబడతారు. పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు అందరూ కూడా. And Mordecai heard about this new law. మర్దకై ఈ కొత్త చట్టాన్ని విన్నాడు. So he sent a message to Esther. కాబట్టి ఎస్తేరుకు ఒక సందేశాన్ని పంపించాడు. And told her what was happening, that your people are all going to be killed. ఏం జరగబోతుందో చెప్పాడు. నీ ప్రజలందరూ కూడా చంపబడబోతున్నారు. Better go and speak to the king. And Esther said, you know, the king is such that nobody can go to him unless you're called. నీ వెళ్ళి రాజుతో చెప్పమన్నాడు. అప్పుడు ఎస్తేరు చెప్పింది, రాజు పిలిచేదాకా రాజు యొద్దకు ఎవరు వెళ్ళకూడదని చెప్పింది. And Mordecai gives a beautiful reply to Esther. అప్పుడు మర్దకై ఎస్తేరుకు ఎంతో అద్భుతమైన ప్రత్యుత్తరం ఇచ్చాడు.
Chapter 4, verse 13 and 14. Verse 14, he says, who knows whether, last part, whether you have not come to this kingdom for such a time as this. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమన్ను. They allowed you to come here for this purpose. దీని కోసమే నీవు ఇక్కడ ఉండేటట్లు దేవుడు అనుమతించాడు. Esther says, okay, tell everybody to fast for me. And I'll also fast for 3 days. కాబట్టి ఎస్తర్ చెప్పింది, సరే అందరిని కూడా 3 దినములు ఉపవాసం ఉండమని చెప్పు, నేను కూడా ఉపవాసం ఉంటానని చెప్పింది. And that God will give me favor before the king. రాజు దృష్టిలో నేను దయనొందినట్లుగా దేవుడు చేయనుగాక. ఇక్కడ దేవుడు అని ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఇందులో దేవుని కార్యం ఉందని అర్థం చేసుకుని. Beautiful words in chapter 4 verse 16. 4వ అధ్యాయం 16వ వచనంలోని అద్భుతమైన మాటలను చదవండి. Perish, I perish. He was willing to take a risk to save God's people. నేను నశించిన నశించదను. దేవుని ప్రజలను కాపాడటానికి ఆమె ప్రమాదంలో తన తాను ఉంచుకుంది. Right from chapter 1 to the end of this book. 1వ అధ్యాయం నుండి ఈ పుస్తకము చివరి వరకు కూడా. Don't see the mention of God at all. దేవుడు అని ప్రస్తావించినట్లుగా మనం ఎక్కడ చూడము. But you see the sovereignty of God working in little things. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూస్తాం. Esther arranged for a banquet at Haman also. ఎస్తర్ విందు సిద్ధపరిచి హామాన్ ను కూడా పిలిచింది. Haman was very proud about the fact that he was invited to a banquet. తాను కూడా ఆ విందుకు ఆహ్వానించబడ్డాడని హామాన్ ఎంత ఆశిస్తూ ఉన్నాడు. But he says, I'm so disturbed, banquet or no banquet, I'm disturbed that Mordecai doesn't bow down to me. ఆయన చెప్తూ ఉన్నాడు, నన్ను విందుకు పిలిచినా పిలగకపోయినా సరే మొర్దెకై నాకు వంగి నమస్కారం చేయట్లేదు అని కలత చెందుతూ ఉన్నాను. Haman had a wife who was just as bad as he was. హామాను భార్యను కలిగి ఉన్నాడు. హామాన్ ఎంత చెడ్డవాడు, ఆమె కూడా అంత చెడ్డది. And his wife gave him a suggestion. తన భార్య అతనికి ఒక సలహా ఇచ్చింది. Imagine if you have a wicked wife. ఒకసారి ఊహించుకోండి, నీకు దుష్టురాలైన భార్య ఉన్నట్లయితే నీకు ఎటువంటి సహాయం ఉండదు. Chapter 5 verse 14. Make a gallows 75 feet high and get the king's permission to hang Mordecai on that. 5వ అధ్యాయం 14వ వచనము. 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికాయ చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. Now to hang a man you need a gallows only about 10 feet high. ఒక మనిషిని ఉరితీయాలంటే 10 అడుగుల ఉరికాయ సరిపోతుంది. Why do you need something 75 feet high which is like a 7 story building? 75 అడుగుల ఉరికాయ ఎందుకు కావాలి, 7 అంతస్తుల భవనం లాగా. It'll be a job to even get the man up there to hang him. ఒక మనిషిని అంత పైకి తీసుకువెళ్లి ఉరితీయటం కూడా ఒక పెద్ద పనే. And what a job it is to construct such a huge gallows 75 feet high which is so stable. 75 అడుగుల ఉరికాయను సిద్ధపరచడానికి ఎంతో పని చేయాలి. Why did he want such a high gallows? ఎందుకు అంత ఎత్తుగల ఉరికాయ వాళ్ళు సిద్ధపరుస్తున్నారు? So that Mordecai would be seen by all the people in the city hanging there. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మొర్దెకై ఉరితీయబడటాన్ని చూడాలని. Evil Haman and his wife were. హామాను మరియు అతని భార్య అంత దుష్టులుగా ఉన్నారు. Night itself he made the gallows. ఒక్క రాత్రిలోనే ఆ ఉరికాయను సిద్ధపరిచారు. So keen on getting Mordecai hanged as soon as possible. మొర్దెకైను వీలైనంత త్వరగా ఉరితీయాలని హామాన్ నిశ్చయించుకున్నాడు. And next morning he was going to go and ask the king for permission to hang Mordecai. తర్వాత ఉదయకాలము మొర్దెకైను ఉరితీయటానికి అనుమతి కోసం హామాన్ వెళ్లాలనుకున్నాడు. The timing of God in all this. వీటన్నింటిలో దేవుని యొక్క సమయాన్ని చూడండి. If God is one day late in something, story can be completely different. ఒకవేళ దేవుడే గాని ఒక్క రోజు ఆలస్యం చేసినట్లయితే ఈ కథ మొత్తం ఎంతో వేరుగా ఉండేది. See what happens here. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. That night the king could not sleep. ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు. 6 verse 1. Who is the one who keeps the king awake that night? 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి రాజు మేల్కొనేటట్లు ఎవరు చేశారు? God, because God had to protect Mordecai. దేవుడే మొర్దెకైను కాపాడటానికి ఆయనే ఆ విధంగా చేశాడు. Mordecai did not know what is happening. అక్కడ ఏం జరుగుతుందో మొర్దెకైకి తెలియదు. మొర్దెకై నిద్రపోయాడు. He didn't know that they were arranging for him to be hanged the next day. తర్వాత రోజు అతన్ని ఉరితీయడానికి వాళ్ళు సిద్ధపరుస్తున్నారని ఆయనకు తెలియదు. He was fast asleep. ఆయన నిద్రపోయాడు. It's like Peter in the prison, fast asleep even though he's going to be beheaded the next day. చెరసాలలో పేతురు వలె తర్వాత రోజు అతడి తల తీసివేస్తారని తెలుసుకోడా నిద్రపోయాడు. God can protect his children. దేవుడు తన పిల్లలను కాపాడగలడు. Sleep peacefully. మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. And that night the king could not sleep. ఆ రోజు రాత్రి రాజుకు నిద్రపట్టలేదు. So he says, okay, let's read the history books of the empire. సరే రాజ్యపు సమాచార గ్రంథమును చదువుదామని ఆయన అనుకున్నాడు. Keep on reading the whole night and the king can't get sleep the whole night. ఆయన చదువుతూ ఉన్నాడు రాత్రి అంతా కూడా చదువుతూ ఉన్నాడు. ఆ రాత్రి ఆయనకు నిద్రపట్టలేదు. And then around 6 o'clock in the morning. ఆ తర్వాత సుమారు ఉదయం 6 గంటలకు. They come in that history book to the place where it is written
that Mordecai reported two people who wanted to kill the king and save the king's life. రాజుని చంపుదామని ప్రయత్నించిన ఇద్దరు గురించి మద్దకై చెప్పిన సంగతి ఆ పుస్తకంలో వచ్చింది. That didn't come in the beginning of the records, it came after many hours of reading. ఆయన పుస్తకాన్ని చదవడం ప్రారంభించిన అనేక గంటలకు ఈ సంగతి వచ్చింది. And the king said stop. రాజు అక్కడ ఆగిపోయాడు. Did he save my life? మర్దకై నా ప్రాణములను కాపాడాడా? What did we do to honor him? మరి ఆయన ఏ విధంగా గణపరిచారు? The people read there, nothing was done. ప్రజలు అక్కడ చూసి ఏమీ చేయలేదని చెప్పారు. I felt so bad. Somebody saved my life and I didn't honor him in any way. ఒక వ్యక్తి నా ప్రాణాలనే కాపాడితే ఆయన గణపరచకపోవడం ఎంతో చెడ్డ విషయం అని చెప్పాడు. As he was thinking about it, that very moment Haman, verse 4, enters the palace. రాజు ఆ సంగతి గురించి ఆలోచిస్తూ ఉండగా హామాను అదే సమయంలో లోనికి ప్రవేశించాడు. 4వ వచనము. You see the timing of God here. దేవుని సమయాన్ని చూడండి ఇక్కడ. If it was half an hour later, the story would have been different. ఒకవేళ అది అర్ధ గంట తర్వాత అయితే కథ వేరుగా ఉండేది. 10 minutes later, they hadn't reached that point. ఒకవేళ 10 నిమిషాలు ఆలస్యం అయితే లేక రాజు ఇంకా సంగతి దాకా రాకుండా ఉన్నట్లయితే, or if they had read too slowly, లేక ఆయన నిదానంగా చదివినట్లయితే, they hadn't reached that point. ఆయన సంగతి దాకా వచ్చేవాడే కాదు. Haman would have come and got permission to hang Mordecai. హామాన్ వచ్చి మర్దకైని ఉరితీయడానికి అనుమతి తీసుకుని వెళ్లిపోయేవాడే. Mordecai would have been hanged before they came to read this part of the story. రాజు ఈ సంగతి చదవక మునిపే మర్దకై ఉరితీయబడి ఉండేవాడే. See the sovereignty of God. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. The same God is working on your behalf and my behalf. అదే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఈనాడు పనిచేస్తూ ఉన్నాడు. Haman comes to the king. హామాను రాజు వద్దకు వచ్చిన వెంటనే, before Haman could speak, హామాను మాట్లాడక మునిపే, the king is thinking of Mordecai. రాజు మర్దకై గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Mention the name. He says, Haman, how shall I honor somebody whom I want to honor greatly? Raju pernu prastavinchaledu. Hamanu nenu evarnaina ganaparchalanukunte e vidhanga ganaparchali? And Haman is such a conceited person. In verse 6 he thinks, oh, of course the king wants to honor me. Hamanu ento durasi parudayundi raju nanne ganaparchalanukuntunadem anukoni. So he says, bring a royal robe, put it on him. Rajavastramanu ayanaku dharimpajeyamani cheppadu. Put him on the king's horse, put the crown on his head, and let one of the king's most noble princes lead him through the city. Rajyakku gurram meda atane ekkinchi atane tala meda rajakiretam petti ganulaina raju yokka adhipathulo okadu aa vastramulnu aa gurramunu pattukoni raju ganaparchana apekshinchuvaniki aa vastramulnu dharimpajesi aa gurram meda atane ekkinchi rajavedullo atanni nadipinchamani cheppadu. And the king said, that's a good idea. Idi entha manchi aalochana. Go and do that immediately to Mordecai. వెంటనే వెళ్లి మర్దకైకి ఆ విధంగా చేయమని చెప్పాడు. ఐ వుడ్ హావ్ లైక్డ్ టు సీ హేమాన్స్ ఫేస్ అట్ దట్ టైం. ఆ సమయంలో హామాను ముఖం ఏ విధంగా ఉందో నేను చూడాలనుకుంటున్నాను. వాట్ ఎ సర్ప్రైజ్ హి మస్ట్ హావ్ గాట్. అతడు ఎంత ఆశ్చర్యాన్ని పొందాడో కదా. హి ఇస్ కమ్ హియర్ టు హ్యాంగ్ మర్దకై. మర్దకైను ఉరితీయడానికి ఆయన వచ్చాడు. ఫర్ దట్ దాని కోసం అనుమతి తీసుకోవడానికి వచ్చాడు. నౌ హి హస్ టు గో బ్యాక్ అండ్ ఆనర్ మర్దకై. ఇప్పుడేమో ఆయన వెనక్కు తిరిగి వెళ్లి మర్దకైను గణపరచవలసి వచ్చింది. అండ్ హేమాన్ went back home and told Zeresh all that happened. హామాను ఇంటికి వెళ్లి జరేష్ కు జరిగిన సంగతి అంతా చెప్పాడు. He had to take Mordecai on horseback like this. మర్దకైని గుర్రం మీద ఈ విధంగా తీసుకువెళ్ళాలి. So ashamed. హామాను ఎంతో సిగ్గుపడ్డాడు. And then it came time for the second banquet that Esther had arranged. తర్వాత ఎస్తెర్ మరొక విందును సిద్ధపరిచింది. And this time Esther tells the king. ఈ సమయంలో ఎస్తెర్ రాజుతో చెప్పింది. There is a person here who wants to kill all my people. నా ప్రజలందరిని కూడా చంపడానికి చూస్తున్న ఒక మనిషిడు ఇక్కడ ఉన్నాడు. King Ahasuerus said, who is he? రాజు ఎంతో కోపంతో ఎవరతడని అడిగాడు. He said, it's this Haman. And Haman, the king got very angry. అప్పుడు ఆమె చెప్పింది హామాను అని. అప్పుడు హామాను మీద రాజు అత్యాగ్రహం పొందాడు. And Haman fell down at Esther's feet and said, please forgive me. హామాను ఎస్తెర్ కాళ్ళ మీద పడి దయచేసి నన్ను క్షమించమని అడిగాడు. Then somebody told the king, this man has built a 75 foot gallows. మర్దకైని ఉరితీయడానికి హామాను 75 అడుగుల ఉరికోయను సిద్ధపరిచాడు అని ఒకరు చెప్పినప్పుడు, king said, hang him on it. They hanged Haman instead of Mordecai. దాని మీద హామాన్ ను ఉరితీయమని రాజు చెప్పాడు. మర్దకైకి బదులుగా హామాన్ ను దాని మీద ఉరితీశారు. And Mordecai escaped. Gallows that was prepared for Mordecai, Haman was hanged on it. ఆ విధంగా మర్దకై తప్పించబడ్డాడు. మర్దకై కోసం ఏదైతే ఉరికొయ్య సిద్ధపరచబడిందో దానిలో హామాను ఉరితీయబడ్డాడు. See how God turned the tables. దేవుడు పరిస్థితులను ఏ విధంగా తారుమారు చేశాడో మనం చూసాం. And the whole thing turned over little events. సమస్య అంతా కూడా చిన్న చిన్న సంఘటనలతోనే మారిపోయింది. On one little thing that the king could not sleep one night. ఒక చిన్న కారణాన్ని బట్టి రాజు ఆ రాత్రి అంతా నిద్రపోలేకపోయాడు. And that the reading of the records came right up to the correct point when Haman came in. హామాను లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే సంగతి గురించి రాజు చదువుతున్నాడు. What do we learn from this? God is so sovereign over the small things like this. దీని గురించి మనం ఏమి నేర్చుకుంటాం? చిన్న చిన్న విషయాల పట్ల కూడా దేవుడు ఎంతో సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. Even
a king not able to sleep. Raju kuda nidripolekapoyadu. That's how the whole table turned in this story. Ee kathalo aa vidhanga mottham tarumarayayi. Haman wanted Mordecai to kneel down before him. Mordecai tanaku vangi namaskaram cheyalani Haman korukunnadu. And what do we see here? Haman kneeling down before the Jewish queen Esther. Manu ikkada em chusam? Yudula rani aina Esther kaalla meeda ee Haman padinatluga chusam. He wanted to hang Mordecai on a gallows and he hangs on him. Urikoya meeda Mordecai ni urtiyalanukunnadu kani ade urikoya meeda Haman e urtiyabaddadu. Book of Proverbs says that the pit you dig for another, you will fall into it yourself. Samithala granthamlo ee vidhanga cheppabadindi, neevu itharula koraku teesina gunthulo neeve padtavu. So we see how God can work mightily on our behalf. Mana tarfuna devudu enta balanga panjeyagalado manam chusam. Controls all big kings and small little things. Pedda pedda rajula meeda chinna chinna sangatalana meeda kuda devudu sarvabhauma adhikarani kaligi unnadu. But there was one more problem. Inkoka samasya vachindi. These rulers those days had a law called the law of the Medes and Persians which could never be changed. Aa rojullone rajulu maadila parsikula chattamulu kaligi unnaru okka sari shasanam chesin tarvata danni marchaleni paristhiti. They couldn't cancel something even when they realized it's wrong. Okka vela adi tarvata tappu ani telusukuna kuda danni raddu parchaleru. There we see a vast difference between man's laws and God's laws. Manushuli yokka chattamulaku devuni yokka chattamulaku gala pedda vyathyasanni manam ikkada chustam. God said Nineveh will be destroyed if you don't repent. Nineveh prajalu paschatta padakapoyina లైతే నినువేని నిర్మూలన చేస్తానని దేవుడు చెప్పాడు. When they repented, God changed his mind and didn't destroy them. వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వారిని నిర్మూలన చేయలేదు. Human laws are so rigid. మానవుని యొక్క చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి. And we read here that the only way the king could help the Jews was this. రాజు యూదులకు సహాయం చేయడానికి గల ఏకైక మార్గం ఇదే. That the Jews should be ready to fight with their enemies when they come to kill them. యూదుల యొక్క శత్రువులు వారిని చంపడానికి వచ్చినప్పుడు యూదులు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. No doubt as a result the king's people must have helped the Jews and finally the Jews were able to destroy all their enemies. రాజు యొక్క సైన్యం కూడా యూదులకు సహాయం చేసింది అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా యూదులు వారి శత్రులందర్ని సంహరించారు. And this became a feast that the Jews celebrated. We read it's called the Feast of Purim. దీనిని యూదులు విందుగ చేసుకునేవారు ఆ పండుగను పూరిము పండుగ అని పిలిచేవారు. And the Lord, we read in chapter 9, vindicated and supported his servant Mordecai. తన సేవకుడైన మర్దకైని దేవుడు బలపరిచినట్లుగా అతని తరఫున వ్యాజ్యమాడినట్లుగా మనం 9వ అధ్యాయంలో చూస్తాం. And we read that towards the end of the chapter in chapter 10 verse 3, Mordecai was next to King Ahasuerus and in favor with the multitude and one who sought the good of his people and spoke for the welfare of his whole nation. ఆ తర్వాత చివర్లో మనం చూస్తాం 10వ అధ్యాయం 3వ వచనము, యూదుడైన మర్దకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. The position that Haman lost, Mordecai got. It's an amazing reversal of the original plot that Haman planned. హామాను కోల్పోయిన స్థానాన్ని మర్దకై దక్కించుకున్నాడు. ఏదైతే హామాను కుట్ర పన్నాడో దానికి ఎంతో వ్యతిరేకంగా జరిగింది. And that is a picture of how God can help us also in our time. దేవుడు అన్ని సమయాల్లో కూడా మనల్ని ఏ విధంగా కాపాడతాడో అనే దానికి ఇది ఎంతో సాదృశ్యంగా ఉంది. God watches over his people. The thing that encourages us here is that even though these people were not wholehearted, God still watched over them. దేవుడు తన ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనల్ని ప్రోత్సహించే విషయం ఏమిటంటే ఈ ప్రజలు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడిస్తున్న వారు అయినప్పటికీ దేవుడు వారి గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. Mordecai becomes a ruler just like Daniel. దానియేలు వలె మర్దకై కూడా ఒక అధిపతి అయ్యాడు. If God be for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధులు ఎవరు? And if we can trust him, we can believe that he will work secretly behind the scenes even when we are sleeping. మనము ఆయనను నమ్మినట్లయితే మనము నిద్రిస్తున్నా కూడా ఆయన వెనుక పనిచేస్తున్నాడని మనం విశ్వసించగలము. Our enemies who plan so many things against us will not succeed. మనకు విరోధంగా ప్రణాళికలు వేసే మన శత్రువులు కూడా మన మీద జయమును సాధించలేరు. So if you don't see God visibly, don't worry, he's working on your behalf invisibly. దేవుణ్ణి నీవు ప్రత్యక్షంగా చూడకపోయినా సరే నీవు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు అదృశ్యంగా నీ కొరకు పనిచేస్తున్నాడు. Let's trust him. Amen. మనం ఆయన నమ్ముదాము. ఆమెన్.